బ్యాక్గ్రౌండ్ ఈ వినయలు ఈ టైటిల్ హీరోయిన్ అసలు ఆ ఎమోషను చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉండే విధంగా రామ్ సత్యనారాయణ చేస్తున్నాడు ఈ సినిమాని. కాకపోతే రామ్ సత్యనారాయణ ఎప్పుడూ కాస్టింగ్ సైడ్ కానీ టెక్నికల్ సైడ్ కానీ ఖర్చు పెట్టే సైడ్ కానీ ఆలోచిస్తుంటాడు, కానీ ఈ సినిమాకి అలాంటి ఆలోచన లేకుండా పెద్ద కాస్టింగ్తో మంచి మంచి టెక్నీషియన్లతో ఎక్కువ గ్రాఫిక్స్తో కూడినటువంటి ఈ సినిమా తీయటం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ సినిమా లోగో ఈజ్ వెరీ గుడ్, వెరీ ఎమోషనల్. డెఫినెట్గా ఈ సినిమా రామ సత్యనారాయణ 100వ సినిమాకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి 90వ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పూర్ణాకి ఒక అరుంధతిలో అనుష్కలాగా ఈ సినిమాలో అలాంటి మంచి పేరు రావాలని, అలాగే సినిమా సూపర్ హిట్ అవ్వాలని. ఇక డైరెక్టరు శ్రీరాజ్ కష్టపడే మనస్తత్వం, అన్ని లొసుగులు అన్నీ ఇవి బాగా తెలుసు ఒక మేకింగ్ చేయటంలో. డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు అతను తీసుకురావాలి. ఇక ఈ సినిమాలో శ్రీరాజ్, ధనరాజ్, శకలక శంకర్, యాక్చువల్గా శకలక శంకర్కి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పాడు రామ్ సత్యనారాయణ. మనోడు ఇంకా మనందరినీ శకలక చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మా భీమవరం టాకీస్లో 90వ సినిమా. ఈ సినిమాని శ్రీరాజ్ బళ్ళ మీద ఉన్న నమ్మకంతో ధైర్యంతో అతనికి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఈవేళ చిన్న సినిమాలు ఎక్కడ కూడా ఆడట్లేదు, ఒక కాస్టింగ్ కానీ ఒక కంటెంట్ కానీ ఉంటేనే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనం ఏదో సినిమా తీసి రిలీజ్ చేసి చేతులు దూరుకుంటాం వల్ల ఉపయోగం లేదనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక పూర్ణాగారు లాంటి ఒక గుడ్ లెగ్, అంటే ఆవిడ ఇప్పుడు 4 సినిమాలు చేశారు, 4 సూపర్ హిట్లు, ఒకటి సేమ్ టాపిక్గా 1, 2, 3